ప్రజారాజ్యం రోజుల్లో దెబ్బతిన్నాము, నేను కూడా ఇదయింది కాబట్టి ఇప్పుడు ఐ విల్ ప్లే మై కార్డ్స్ అంటే ఆయన నిరంతరం వాడుతున్న మాట నా వ్యూహాలు నాకున్నాయి, నా వ్యూహాలు నాకున్నాయి, నా వ్యూహం నేను చేస్తానని. సో మరి అది మంగళగిరి కార్యాలయంలో ఏం వ్యూహాలు పండుతున్నారో మనం ఇంకా చూడాలి. పైన పైన మళ్ళీ బిగ్ బ్రదర్ ఉన్నాడు కదా మనకు, బీజేపీ బీజేపీ వాళ్ళు ఎందుకు సైలెన్స్ పాటిస్తున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోయిందని అందరం సరే 41 సంవత్సరాల తర్వాత చాలా ఇబ్బందికర పరిస్థితి కదా, చంద్రబాబు నాయుడు గారికి కళ్ళలో కూడా ఊహించుంటారు ఇది. అదే కదా, కానీ ఎందుకు లేదు? బీజేపీ వల్ల లేదు. నిజం చెప్పాలంటే అక్కడ సభ్యులు ఉన్నవాళ్ళు కూడా బీజేపీ కాదా, అందరు రిటైర్ అయిపోయారు అనుకోండి. ఇక్కడ సమస్య ఏమంటే రాజ్యసభలో సున్నా, లోక్సభలో కూడా ఒకరే ఉన్నట్లు లెక్క. ఎందుకంటే ముగ్గురులో ఒకరు రాజకీయాలు విరమించుకున్నారు, ఒకరు వైసీపీలో చేరిపోయారు, రామ్మోహన్ నాయుడు ఒకరే ఉన్నారు, ఆయన మళ్ళీ ఎన్నిక కావాలి. కాబట్టి తెలుగుదేశం పార్టీకి తెలంగాణ శాసనసభలో లేదు, వాళ్ళే పోటీనే మానేశారు. ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయండి? తెలుగుదేశం పార్టీ అంటే ఏ పార్టీ అయినా సరే పరిస్థితులు ఎలా మారుతున్నాయి, కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి అనే ఒక వాస్తవాన్ని గుర్తించాల్సిందే కదా. ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు దడదడలాడించాము, రాజ్యసభ ఎన్నికల్లో సెగలు పుట్టిస్తాము అని చెప్పిన వాళ్ళు మొత్తంగా ముందే ఎందుకు తగ్గారు? అభ్యర్థులు ఎవరని కూడా చర్చ జరిగింది మీకు గుర్తుంటే కనుక. అంటే హైప్కును వాస్తవాలకు మధ్యలో ఉన్న తేడా అన్నది గుర్తించక తప్పని పరిస్థితికి తెలుగుదేశం నెట్టబడుతూ ఉంది. ఒక 2-3 వేదికల నుంచి క్రమంగా వాళ్ళు లేకుండా పోవటం, సోదర రాష్ట్రంలో అసలు పోటీనే చేయకపోవటం, రాజ్యసభ పక్క రాష్ట్రం రెండిట్లో లేకపోవటం. అలాగే మీరు నిన్న ఇంకొక ముఖ్యమైన ప్రకటన విన్నారు కదా, చంద్రబాబు చెప్పాడు అందరినీ వచ్చే వాళ్ళందరినీ చేర్చుకోలేము అని. చేర్చుకోలేము, ఎస్, వచ్చే వాళ్ళందరినీ చేర్చుకోలేము అని చెప్పడం దేనికి గుర్తు? ఉన్నవాళ్ళతోనే మేము తంటలు పడుతున్నాం ఇంకా చాలు బాబు, దాని మీద ఆనందించే ఆనందం అనేది వైసీపీ సమస్యలు చూసి ఎంజాయ్ చేసే టైం అయిపోయింది తెలుగుదేశం పార్టీకి. తన సొంత సమస్యలు తనకు వస్తున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేను చేర్చుకుంటానంటే తెలుగుదేశం ఏమంటుంది? అవును, చూద్దాం క్వశ్చన్. ఇప్పుడు మీరు ఇంకా చేర్చుకోలేమో అని మేము, నేను చేర్చుకుంటాను, తలుపులు తెరిచి ఉంటాయి, నా తలుపులు తెరిచి ఉన్నాయి, నా కొత్త పార్టీ చిన్న పార్టీ నేను చేర్చుకుంటానంటే నేను చేర్చుకోను, నిన్ను చేర్చుకోనివ్వను అంటే కుదురుతుందా ప్రజాస్వామ్యంలో? నా ఇప్పుడు ఆ మాటకు వస్తే ముద్రగడ పద్మనాభంతో బీజేపీ కూడా మంత్రాలు జరుపుతుందని ఒక న్యూస్. ఇది వరకు ఉన్నాడు కదా ఆయన బీజేపీలో ఒకసారి, కొంతకాలం ఉన్నాడు, ఫర్ ఏ బ్రీఫ్ పీరియడ్ ఇవ్వాలి తెలియదు బీజేపీ. కాబట్టి బీజేపీ కూడా తన్నుమాలిన ధర్మం లేదంటారు కదా ఎవరైనా, కానీ అనేక మంది ఇలాంటి మార్పులు చేర్పులు చాలా జరుగుతాయి లాస్ట్ మినిట్లో. చంద్రబాబు వీటన్నిటిని డిక్టేట్ చేయగలిగిన పరిస్థితిలో మాత్రం లేరు. ఇదివరకు ఉండే 6, కానీ ఆయన కొంత బలహీనపడి ఆ పార్టీ ఆయన బలహీనపడిన తర్వాత ఇప్పుడు సర్వైవల్ అంటే నిలదొక్కుకోవాలి అనే దశలో ఉన్నారు తప్ప నేను టర్మ్స్ సెట్ చేస్తానన్న పరిస్థితిలో లేరు. అది కొంతవరకు పవన్ కళ్యాణ్ ఉన్నారు. 2 కారణాలు, ఆయనకే ఉన్నదేం లేదు, అవును, పోయేది లేదు, వస్తే వస్తుంది లేకపోతే లేదన్న పద్ధతిలో జనసేన ఉంటుంది. తెలుగుదేశం అట్లా కాదు, వస్తేనే ఉంటాను. పవన్ కళ్యాణ్ అటు ఇటు అయినా ఆయన ఉంటాడు, ఆయన సినిమాలు ఉంటాయి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. చంద్రబాబు అలా కాదు, అధికారం ఇప్పుడు వస్తే తప్ప ఇంకా లేకపోతే కుదరని లాస్ట్ ఛాన్స్ లాగా, పర్సనల్గా ఆయనకు లాస్ట్ ఛాన్స్. పార్టీకి కూడా ఇది చాలా వెరీ వెరీ టఫ్ టాస్క్, టఫ్ ఛాన్స్. సరే, ఆయన ఊహించి ఉండడు కదా చంద్రబాబు నాయుడు గారు ఇలా ఇలాంటి పరిస్థితి ఈ సమయంలో ఈ ఏజ్లో పార్టీకి వస్తుంది అని చెప్పి మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను. వర్మ గారు, చంద్రబాబు నాయుడుకి 2010 నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఆ ఛాలెంజ్ తీవ్రత పూర్తిగా ఆయన దృష్టిలో ఉంది. ఓకే, జగన్మోహన్ రెడ్డికి కొన్ని శక్తులు అండదండలు ఉన్నాయి, కొన్ని బాగా డబ్బులు ఉన్నాయి, ఆయన ఇవన్నీ చేయగలుగుతాడు అని. నిజానికి జగన్మోహన్ రెడ్డి తన డబ్బులు ఎప్పుడు పెద్దగా తీరు ఆ విషయం చంద్రబాబు కూడా ఆలస్యంగా తెలుసుంటుంది. ఏదైనా మీరు చూస్తే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే, ఐ మీన్ ఇంకా పార్టీ ఫామ్ కాకముందే కిరణ్ కుమార్ రెడ్డిని బలపరిచి కొంతవరకు తన పార్టీని కాపాడుకొని 2014 వరకు జనసేన, ఐ మీన్ జగన్ పార్టీని, జగన్ వర్గాన్ని అదుపు చేసే ప్రయత్నం చేశారు. అంటే ఇంకా పార్టీగా ఏర్పడకముందే జగన్ గురించి అంత జాగ్రత్త తీసుకున్నాడంటే చంద్రబాబు నాయుడు విజన్, పొలిటికల్ విజన్ పూర్తిగా ఉందండి. కార్పొరేట్ విజన్ ఆ విషయంలో నాకు విభేదాలు ఉండొచ్చు, కానీ ఇంకోటి ఎవరిని తక్కువ అంచనా వేయకపోవటము అవన్నీ కూడా ఉన్నాయి ఆయనకు. జగన్ తనకు ఛాలెంజర్ అవుతాడు, వైసీపీ రాజశేఖర రెడ్డి అదంతా నడుస్తుంది అనే అంశం ఆయనకు పూర్తిగా దృష్టిలో ఉంది. దాని ప్రకారం ఆయన చేస్తూ వచ్చాడు, కానీ థింగ్స్ ఆర్ బియాండ్. ఒకసారి ఆయన వెళ్ళి ఆయనే ఎన్నుకున్నారు ప్రజలు, అనుభవజ్ఞుడు, నాకంతా వైసీపీ వాళ్ళు కూడా అనేవాళ్ళు
సార్ రాష్ట్ర విభజన అయితే చంద్రబాబుని ఎన్నుకుంటారేమో, అందరికీ ఒక భయం కదా. ఇప్పుడు మీకు సమస్య వస్తే మీరు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తారు కదా సహజంగా. సో అనుభవజ్ఞుడు అని చంద్రబాబుని ఎన్నుకున్నారు, దాన్ని ఆయన పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఇప్పుడు అమరావతి సమస్య ఉందంటే దాంట్లో ఇద్దరు ఉన్నారు కదా కారణం. కాబట్టి చంద్రబాబు ఇప్పుడు చాలా హిజ్ వరీడ్ మ్యాన్. 2010లో వ్యూహాలు రచించగలిగిన నిలదొక్కగలిగిన అదే ఆయనకు ఉంది. ఇప్పుడు ఆయన కొంచెం బాగా అడ్వాన్స్ అయి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్కు తేజస్వి యాదవ్ వచ్చాడు, కరుణానిధికి స్టాలిన్ వచ్చాడు, ముఖ్య ఆయన ములాయం సింగ్కు అఖిలేష్ యాదవ్ వచ్చాడు, ఫరూక్ అబ్దుల్లాకు ఒమర్ అబ్దుల్లా వచ్చాడు, చంద్రబాబుకు లోకేష్ వచ్చాడా అన్నది అదో ప్రశ్న, పెద్ద ప్రశ్న. వచ్చాడు మంత్రిగా ఉన్నాడు, తన వంత ఏదో తను పనిచేశాడు, ఓకే. నేనేమి వైసీపీ వాళ్ళలాగా లోకేష్ని ఏమి ఎగతాళి చేయదలుచుకోలేదు, కానీ ఆశించిన స్థాయికి శాసించగలిగిన స్థాయికి రాలేదు. ఎంత రాజశేఖర్ రెడ్డికి జగన్ ఉన్నంత ఆ పవర్ ఇక్కడ కనిపించదు. జగన్ సెల్ఫ్ డెవలప్డ్ అండి, అంటే అది కూడా మనం మిగతా విమర్శలు ఎన్ని చేసినా జగన్ పెరిగే నాటికి రాజశేఖర రెడ్డి లేరు. రాజశేఖర రెడ్డి చనిపోయాడా వారసత్వము లేదా ఆయన మంచి పేరు ఈయన ఉపయోగించుకోవటం అనేది ఉంది, కానీ జగన్ తనంతకు తను జైళ్ళు కేసులు ఇవన్నీ తట్టుకుంటూ వచ్చే వాళ్ళని రాబట్టుకుంటూ ఇటు కిరణ్ కుమార్ రెడ్డి అటు చంద్రబాబు ఎదుర్కొంటూ తను పెరిగాడు. అంటే ఇట్ ఈస్ హిస్ స్ట్రగుల్ ఒక విధంగా, హిజ్ వారసత్వంతో సహా స్ట్రగుల్ కూడా ఉంది పెద్ద. లోకేష్ విషయం కొంచెం వేరు, ఆ స్ట్రగుల్ ఏదో వాళ్ళ నాన్న వాళ్ళ తాతతో చేశాడు, ఈయన వచ్చాడు కాబట్టి ఆ వాతావరణంలో పెరిగాడు అతను. తర్వాతకు వచ్చేసరికి అందుకనే ఆ ప్రతిపక్ష దశలో కూడా మళ్ళీ దశలోనే మనం లోకేష్ని యాక్టివ్గా చూస్తాం. తొలి దశలో ఆయన ప్రతిపక్షంలోకి వచ్చాక కొంత క్రియాశీలంగా లేదు. చంద్రబాబు కూడా అలో చేయడు, అవును అన్నీ నా దగ్గర రావాలంటాడు. ఇప్పుడు ఇదే సమస్య కేసీఆర్కు కేటీఆర్కు ఉంటుంది. తండ్రులు కొడుకుల వల్ల వారసత్వాలు ఎన్ని ఉంటాయో సమస్యలు కూడా ఉంటాయి. వాళ్ళ థింకింగ్ వేరే ఉంటుంది, వీళ్ళ థింకింగ్ వేరే ఉంటుంది. మొత్తాన్ని నేను చెప్పదలుచుకుందంటే తెలుగుదేశం పార్టీ తన చరిత్రలో ఓ 40 ఏళ్ళు అయ్యాక క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, దీన్ని కాపాడుకోవాలి నిలబెట్టుకోవాలి అనే తపన చంద్రబాబు నాయుడికి చాలా ఎక్కువగా ఉంది. అంటే 2019 భువనేశ్వరి గారికి ఇంకొంచెం ఎక్కువ ఉంది. అంటే మదర్గా చెప్తున్నాను నేను, వేరే విధంగా పేరు తేవాల్సిన అవసరం లేదు. కానీ కుమారుడు ఎలా నిలదొక్కోవాలి, అందుకే మీరు ఆమె అతని పాదయాత్ర సమయంలో కూడా ప్రతి చోటికి వెళ్ళటం, అండగా నిలబడటం ఇవన్నీ చూస్తాం. సార్ 2019లో ముందు ఎన్నికలకు వెళ్ళే ముందు బీజేపీతోటి కట్ ఆఫ్ చేసుకుండి వెళ్ళడం అన్నది చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితంలో అదొక పెద్ద తప్పిదంగా భావించవచ్చా? పెట్టుకొని ఉండే గెలిచేవాడు అని మీరు అనుకుంటున్నారా? ఆయన విడగొట్టుకొని అన్నా బతుకుదామని ఒక ప్రయత్నం చేశాడు. ఓకే, కలిసి ఉంటే 0 వచ్చి ఇంకా 2 స్థానాలే వచ్చేవేమో నేను చెప్పలేను. అవునా? అంత వ్యతిరేకత ఉంది చంద్ర జగన్కు గెలిచిన దాంట్లో బీజేపీ మీద వ్యతిరేకత జగన్ కలిసి రాలేదని మీరు అంటారు. చాలామంది చెప్తుంటారు ఈ థీరీ చెప్పేవాళ్ళు, అంటే మీరు చెప్తున్నారని కాదు, వాళ్ళు బీజేపీ థింకింగ్ నుంచి ఆలోచించడం తప్ప బీజేపీ పట్ల బీజేపీకి అవును సీట్లు వచ్చాయి, ఓట్లు కూడా రాలేదు. 100 కంటే 0.96% వచ్చిన పార్టీని కనుక పట్టుకొని వేలాడి ఉంటే అప్పుడు తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు కూడా వచ్చాయి. జనసేన ఎఫెక్ట్ లేదా? ఓట్లు చీల్చిందండి. నేను ఆ రోజుల్లో ఇసి జనసేన వామపక్షాలతో పెట్టుకుంది, పవన్ కళ్యాణ్ ప్రభావం ఉంటుందని చాలాసార్లు చెప్పాను. కనీసం ఒక 30-35 సీట్లు పవన్ కళ్యాణ్ వల్ల తెలుగు వైసీపీకి వచ్చాయి. ఓ 30-35 సీట్స్లో జనసేన తెచ్చిన ఓట్ల వల్లనే వీళ్ళు, లేకపోతే వీళ్ళు 115-115 సీట్లతో మామూలు విజయం సాధించి ఉండేవాళ్ళు. జనసేన కూడా తెలుగుదేశం వ్యతిరేక ఓట్లు తెచ్చుకోవడం వల్ల, ఓట్లు చీలడం వల్ల వీళ్ళది అసాధారణమైన హిస్టారిక్ విక్టరీ, 150 సీట్ల విక్టరీ అయింది. సో ఆ ఓటింగ్ ఉంది ఆయనకి, ఇప్పటికి కూడా ఉంది. అది అంటే గెలిపించలేం కానీ ఓడించగలం, అవును పెంచలేం కానీ తగ్గించగలం, ఇలాంటి థీరీస్ కొన్ని. జనసేన చాలా ఎక్కువ మంది మాట్లాడే మాట కూడా ఇది, యా మేము గెలుస్తామా లేదా అన్నది ఓడించే శక్తి అయితే మాకు